ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురువేయాలని చెప్పి ఆ పార్టీ నాయకత్వం బలంగా భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నియోజకవర్గంలో బలమైనటువంటి మండలం ఆ పార్టీకి వైసీపీ అని వైసీపీకి కంచిలి మండలం అని చెప్పుకోవచ్చు. అయితే కంచిలి మండలంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవైపు హ్యాట్రిక్ కొడతామని చెప్పి ఎమ్మెల్యే అశోక్ బలంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో కంచిలో వైసీపీ పరిస్థితి ఏంటి? ఏ విధంగా ప్రజల వద్దకు ఆ పార్టీ వెళ్తుంది? ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అన్నటువంటి అంశం పైన మనతో మాట్లాడేందుకు కంచిలి మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డి గారు, ఎలా ఉందండి కంచిలి మండలం? ఎలక్షన్ ప్రచారం మొదలు పెట్టారు, ఎలా ఉంది కంచిలి మండలంలో పరిస్థితి? నమస్కారం అన్న. అలాగే సిక్కోలు టీవీ ప్రేక్షకులందరికి కూడా పేరు పేరు నమస్కారములు. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికి కూడా నమస్కారములు అన్న. ఇచ్చాపురం నియోజకవర్గంలో మన కంచిలి మండలం ఈ 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చేశాం. మానవత్వంతో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. గతంలో మా అనుభవంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేని విధంగా సంక్షేమం, నిరుపేద బడుగు వర్గాలు ఎక్కువగా మా మండలంలో ఉన్నాయి కాబట్టి, పేదరికం ఉంది కాబట్టి దానికి వాళ్ళకి కావలసినటువంటి సంక్షేమం, వాళ్ళ పిల్లల విద్య, వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూళ్ళు, వారికి తగిన నాణ్యమైన వైద్యం, అలాగే గ్రామాల్లోకి వెళ్తే ఒక గ్రామ సచివాలయం, ఒక ఆసుపత్రి, ఒక పాలకేంద్రం, ఒక రైతు భరోసా కేంద్రం, ఇటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ వాళ్ళకి అక్కడ ఇచ్చి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల పేదరికంలో ఉన్న ప్రజలు, అలాగే చదువు కూడా అప్పుడు తక్కువ ఉన్నటువంటి విధానం ఉంది, వారికి ఎంతో అందుబాటులో ఉండి గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ప్రతి ఫలం వాళ్ళకి చాలా సునాయాస పద్ధతిలో ట్రాన్స్పరెన్సీ విధానం, ఎక్కడ కూడా రూపాయి లంచానికి తావులేదు. ప్లస్ అలాగని పూర్వంలాగా రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి, అలాగే ఉదాహరణకి జన్మభూమి కమిటీలని గతంలో చంద్రబాబు నాయుడు గారు వేశారు, వారు దగ్గరకు పిలిపించుకొని వాళ్ళతో నానా రకాలుగా పనులు చేయించుకొని, ఇంటి చాకరీలు చేయించుకొని, లంచాలు తీసుకొని వాళ్ళకి పథకాలు అందుబాటులో ఇచ్చేవారు. అది కూడాను వాళ్ళ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉండేవారో వాళ్ళకే ఇచ్చేవారు, వాళ్ళ జెండాలు మోసేవారికి ఇచ్చేవారు అన్నమాట. ఈరోజు ప్రతి పేదవాడికి ఒక ఊపిరి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా పర్వాలేదు, వాళ్ళ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా కట్టినా, ఏ ఇతరత్ర పార్టీల జెండాలు కట్టినా సరే, ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి లోటు లోపం లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా కంచిలి మండల ప్రజలు మాత్రం నలుమూలల అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. గత పాలన కన్నా ఇప్పుడు సంక్షేమ పథకాల్లో కానీ అన్ని దాంట్లో కూడా చాలా మెరుగు జరిగింది. కాబట్టి ఉదాహరణకి ఒక కంచిలి మండలంలోనే సంక్షేమ పథకాల ద్వారాగా సుమారుగా 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారు పంచిపెట్టున్నారు. డీబీటీ ద్వారా అయితే సుమారు 400 కోట్లు పథకాల ద్వారా వచ్చాయి. అలాగే నాన్ డీబీటీ తీసుకుంటే అది ఒక 200 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. అలాగే ఈ మన సచివాలయ బిల్డింగ్స్ అని ఇవని ఇలాంటివన్నీ సుమారు ఒక 40 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చాయి. అలాగే మన మండల నిధులు కానీ జడ్పీ నిధులు కానీ, మన మేడం గారు జడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కంచిలి మండలానికి చాలా ఆమె చొరవ చూపించారు. చాలా నిధులు మేము తెచ్చుకున్నాము. అంగన్వాడీ బిల్డింగ్స్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో పునాదులు వేసేసి, పిల్లలు లేపేసి, డబ్బులు తినేసి మధ్యంతరం వదిలేసినటువంటి బిల్డింగ్స్ని సుమారుగా 18 బిల్డింగ్స్ని జడ్పీ నిధులు 70 లక్షల రూపాయలు మేము తెచ్చి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేసేసాం. అంటే అటువంటి అభివృద్ధి ప్రతి దగ్గర కూడా చేసాం. సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, ముఖ్యంగా త్రాగునీరు. ఈ సమ్మర్లో ప్రతి సంవత్సరం కూడా త్రాగునీరు సమస్య ఉండేది. అది త్రాగునీరు అనేది మండల నిధులు మ్యాక్సిమం ఎక్కువ శాతం త్రాగునీరుకు ఉపయోగించాం. ప్రతి గ్రామాన తీసుకుంటే బోరు, ఒక మినీ వాటర్ ట్యాంక్ సిస్టమ్, ఒక ట్యాపుల సిస్టమ్ పెట్టి అక్కడ ఉన్న నియరెస్ట్ ప్రజలకందరికి కూడా నీరు ఇబ్బంది లేకుండా ఇంచుమించుగా మండల నిధులు
సుమారుగా 150 కోట్ల రూపాయలు ఈ త్రాగునీరు, సిసి రోడ్లు, కమ్యూనిటీ భవనాల కోసమే మనం కేటాయించాం. అలాగా ఈ అభివృద్ధి అనేది గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇప్పుడు ఉపాధి హామీ పనులు తీసుకుంటే ఎక్కువ శాతం మా మండలంలో ఉపాధి హామీ పనులకి ఆధారపడి ఉంటారు. ఎందుకంటే పేదవారు తర్వాత వేరే పనులు ఎక్కడ కూడా అంత ఈజీగా దొరకవు కాబట్టి వెళ్తారు. అప్పుడు గతంలో 100 రోజులు ఎన్ఆర్జిఎస్ ఎంజీఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా 100 రోజులు కూలీ ఇవ్వాలా, అది మెయింటైన్ చేసేవారు కాదు గత ప్రభుత్వాలు. తర్వాత వాళ్ళకి మినిమం వేతనం ఉండేది, అది కూడా మెయింటైన్ చేసేవారు కదా. అప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు రోజల్లో 2 పూట్లా కష్టపడితే 60-70 రూపాయలు వచ్చేది. అలాంటిది ఇప్పుడు 200కు పైబడే గవర్నమెంట్ అయితే 272 రూపాయలు రేట్ ఇస్తున్నప్పటికీ పోనీలు కొద్దిగా గొప్ప పని తక్కువైనా 220-230-250 రూపాయలు వరకు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆ రకంగా కూడా ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. డబ్బుల విషయంలో ప్రతి వారం కూడా డబ్బులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తుంది. కాబట్టి మరి పేద ప్రజలకి ఇంకా ఇంతకుమించి వాళ్ళ పిల్లల చదువులు బాగున్నాయి, పిల్లలకు కావాల్సిన ప్రతి రూపాయి ఖర్చు ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ భరిస్తుంది, పిల్లలకు కావాల్సిన మంచి స్కూల్స్ ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాలు గతంలో ఒక రైతు ఒక పంటకు వెళ్ళాలంటే ఎక్కడో అప్పు చూసి చేసుకొని ఆ సీజన్కి వెళ్ళాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రైతుకి రైతు భరోసా పథకం ద్వారా 3 విడతల్లో సందర్భం బట్టి డబ్బులు పడుతూనే ఉన్నాయి. తర్వాత ఎరువులకి గతంలో అరాకొరా ఏదో వచ్చేది, ఎక్కడో లైన్లు కాస్తే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా లాగేసేవారు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రంకి రావడం, ప్రతి రైతుకు కూడా అందించే బాధ్యత అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నియమించి వారి ద్వారాగా ప్రతి రైతుకు అందిస్తున్నారు. అలాగే రైతు పండించిన పంట కూడా పూర్తిగా గవర్నమెంట్ కేటాయించిన రేటే మద్దతు ధర పూర్తిగా అకౌంట్కి వెళ్ళే విధంగా పూర్తి బాధ్యతలు తీసుకొని చేస్తున్నారు. మరి ఇంకో గ్రామాల్లో ఇవన్నీ ఒక 5 సంవత్సరాలే, ఇందులో ఒక 2 ఇయర్స్ కరోనా కష్టాలు ఉన్నాయి. కరోనాలో కూడా ఒక మానవత్వంతో ఒక్క ప్రాణం కూడా పోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇంచుమించుగా అంటే ఆయన స్పందన అలాగ ఉంది. ఒక పిల్లాడు బాగలేదంటే 1 కోటి రూపాయలు ఖర్చు అయినా సరే ఆ ప్రాణం నిలబెట్టాల. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చూశాను, 16 కోట్ల రూపాయలకు ఒక ఇంజెక్షన్ అట. ఆ ఇంజెక్షన్ కోసం 16 కోట్లు సీఎం గారు కేటాయించి ఒక చిన్న పాపని రక్షించారు. అలాగా వందలాది వేలాది మందికి ఆదుకొని ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకు అంతకుమించి ఇంకా ఏమి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంతా నిజాయితీగా నీతిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవి ఇంచుమించుగా 99% గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా సాధ్యం కానిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది సాధించి ప్రజలకు అందించి పరిపాలన ముందుకు సాగిస్తున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, గతంలాగా ఎన్నికలు రాగానే ఏవో డంకాలు కొట్టి మళ్ళీ మబ్బి మాటలు చెప్పే పరిస్థితి లేదు. నిజంగా నా వల్ల నా పనితనం వల్ల మీ ఇంటికి మంచి జరుగుంటే మీకు మేలు జరుగుంటే నన్ను మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి అంటున్నారు. మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, రెండు పార్టీలకి బేరీజ్ ఎలా ఉందండి మీకు, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ లేకపోతే సంక్షేమ పథకాలు పేదలకు అందించే విధానంలో కానీ ఎలా ఉంది వేరియేషన్ రెండింటికి సంబంధించి? సార్ చాలా వేరియేషన్ ఉంది. నేను నిజంగా మీరు చెప్పింది వాస్తవం, నేను గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశాను. యాక్టివ్గా అయితే ఒక 3 ఇయర్స్ పనిచేశాను. నేను కొంతకాలం దేశాల్లో ఉండేవాడిని. మొదటి చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి పరిపాలన నేను చూశాను. అప్పుడు చిన్నోడినే కానీ కొంత అవగాహన ఉంది రాజకీయం పట్ల. ఆ రకంగానే ఈ పరిపాలన కూడా ఉంటుందని చెప్పి నేను దేశాల నుండి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎంపీటీసీ ఏకగ్రహంగా మా పంచాయతీలు ఇచ్చినప్పుడు నాకు నేను కోరుండి ఇప్పుడు ఇండిపెండెంట్గా అనుకుని తర్వాత నేను పార్టీలు మారడం కరెక్ట్ కాదు, ఇప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభిమానం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా పనిచేస్తానని కోరుండి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ఒక 3 ఇయర్స్ యాక్టివ్గా పనిచేశాం, చాలా యాక్టివ్గా పనిచేశాం. చూస్తే అక్కడున్న లీడర్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఆ మెయిన్ లీడర్ నుండి కింద లీడర్ వరకు, ఎమ్మెల్యే క్యాడర్ నుండి ముఖ్యమంత్రి క్యాడర్ వరకు ఎక్కడ ఈ 3 సంవత్సరాల్లో గమనించినా సరే ప్రజల పట్ల వాళ్ళకి సానుభూతి లేదు, వాళ్ళ పట్ల ప్రేమ అభిమానం కనబడట్లేదు. నేను కోరుకునేది అది కాదు, నేను కోరుకునేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో అది నేను కోరుకునేవాడిని, అది అక్కడ లేదని తెలిసింది. మరి నేను అనుకున్నాను రాజకీయం అంతా ఇంతే కావాలి, అందరు లీడర్స్ అన్ని పార్టీలు ఇదే రకంగా ఉంటాయేమని నేను డ్రాప్ అయిపోయాను. ఒక 2 ఇయర్స్ కంప్లీట్గా నా పర్సనల్ వర్క్స్లోకి వచ్చేసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తరఫున
పీకే టీమ్ సర్వే ద్వారాగా పలానా దేవదాస్ రెడ్డి అతను సైలెంట్గా ఉన్నాడు, అతను వర్క్ చేస్తాడు, వర్కర్, ఆయనకు అప్రోచ్ అవ్వండి అని సాయిరాజు గారికి మెయిల్ వెళ్తే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సరే ఒకసారి అప్రోచ్ అయ్యారు కాబట్టి మనం పని చేద్దామని చెప్పేసి వచ్చాము. ఈరోజు నేను ఏదైతే అనుకుండేవాడినో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చక్కగా సాధిస్తున్నారు, దానికన్నా మించి సాధిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రజల పట్ల, పేదరికం ప్రజల పట్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చొరవ చూపిస్తున్నారో, మానవత్వం చూపిస్తున్నారో, అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గల్లీ లీడర్ల నుండి పెద్ద లీడర్ల వరకు ఎవరికి కూడా అది లేదు, అది నేను స్పష్టంగా చూశాను. కాబట్టి ఆ పార్టీతో ఇంకా పని చేయకూడదు, అక్కడ ఉండకూడదని నిశ్చయించుకున్నాం. అంటే సడన్గా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, మీకు ఎంపీపీ పదవి వరించింది, ఏమైనా దానికి సంబంధించి లాబింగ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా సరిగా అండి, లేకపోతే మీ పనితనం చూసే నాయకత్వం మీకు ఆ పదవి కట్టుబెట్టడం జరిగింది? అది 100% అండి, అది పనితనం చూసే. ఎందుకంటే గతంలో కూడా పనిచేశాను, టీడీపీలో కూడా యాక్టివ్ లీడర్గా పనిచేశాను, తర్వాత వైసీపీకి వచ్చిన తర్వాత ఏ రోజు నేను పార్టీ ఎన్నికలకు 2 నెలల ముందు నేను పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన డే నుండి వైసీపీ గెలుపు అయిన వరకు కూడాను ఫుల్గా యాక్టివ్గా పనిచేశాను. ఆ తర్వాత ఎంపీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఫుల్ యాక్టివ్ రోల్లో పనిచేశాను. అప్పుడు మనకు నియోజకవర్గ అధిష్టానం ఎవరైతే సాయిరాజు గారు ఉన్నారు ఇన్ఛార్జ్గా, వాళ్ళు అబ్జర్వేషన్ చేసి వాళ్ళు మిగతా ఇంకా సీనియర్ లీడర్స్ ఉన్నారు మండలానికి సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళు ప్రపోజ్ చేశారు ఇతనికి ఎంపీపీ పదవి ఇచ్చినట్లయితే పార్టీని బలపరచగలడు, ఇంకా యాక్టివ్గా పనిచేస్తాడు అనే ఒక ఉద్దేశం మీద వాళ్ళు రెడీ అయ్యారు. నన్ను ఒపీనియన్ కూడా అడిగారు, మీరు ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను బాధ్యతగా చేస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చారు, మ్యాక్సిమం నాకు శక్తి మేరకు అయితే నేను చేశాను అనుకుంటున్నాను సార్. మీరు తెలుగుదేశం పార్టీలో అశోక్ నాయకత్వంలో పనిచేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత సాయిరాజు నాయకత్వంలో పనిచేశారు, ఈ రెండు నాయకత్వాలకి ఏంటంటే తేడా ఏమైనా గమనించారా మీకు? అశోక్ గారు ఆయన ఏకపక్షవాది, ఆయన చెప్పిందే వేదం, ఇంకా థర్డ్ పర్సన్ ఏమంటున్నాడు, ఆయన ఆలోచనలు ఏమిటి అన్నది ఆయన వినే యోచనలో కూడా గత 3 సంవత్సరాలు ఆయన దగ్గర ఉండేటప్పుడు అతను ఎప్పుడు కూడా ఆ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కువగా ఇగోయిజంలో ఉండేవారు అతను, ఎవరు ఏది మాట్లాడినా ఇతనేంటి మాకు చెప్పడం, లేకపోతే ఇతనేంటి మాకు సలహాలు ఇవ్వడం అనే పద్ధతిలో ఉండేవారు. అయితే సాయిరాజు గారి దగ్గర మాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే ఆయన మనతో కలిసిపోతుండేవారు, కలిసిపోతున్నారు ఈరోజు కూడా. ఏం చేస్తామండి, ఇది ఉంది, దీనికి ఎలా చేస్తామండి, మీ సలహా ఏంటి, మన ఒపీనియన్ కూడా తీసుకుంటారు, ఆయన ఒపీనియన్ కూడా చెప్తారు, మళ్ళీ రెండుకి బ్యారేజ్ చేస్తారు, ఏది బెటరో దానిలోకి తెలుస్తారు, అలాంటి ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తున్నారు అతను. తర్వాతను పెద్దగా ఇగోయిజం లేకుండా ఆయనతో పాటు మనతో పాటు అందరూ సమానమే కదా, అందరం మన అందరము వర్కర్సే కదా అని ఒక ఉద్దేశంతో వెళ్తుంటారు, అవి బాగా నచ్చుతాయి మనకి, అందుకని ఎక్కువ కనెక్టివిటీగా ఉంటుంటాం అతనితో. తెలుగుదేశం పార్టీలో జన్మభూమి కమిటీని చూసాం, కాంగ్రెస్ పార్టీలో ఇందిరం కమిటీని చూసాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనకు వచ్చేటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? దీనికి సంబంధించి ప్రజలు వాలంటీర్ వ్యవస్థ నిజంగా సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే వైసీపీ నాయకులు సంతృప్తిగా ఉన్నారా? లేదండి, పక్క వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ నాయకులు అయితే అంత సంతృప్తికి లేరు. ఎందుకంటే ఇప్పుడు మేమే ఎంపీపీ ఉన్నాము, సర్పంచులు ఉన్నారు, సరే డబ్బులు తింటారా, తిన్నోళ్ళు తింటారా, ఏది చేస్తారా అది పక్కన పెడితే అట్లీస్ట్ గౌరవం, నేను సర్పంచును, నా చేతుల మీదకి జరగాలని అనుకుంటుంటాం. కానీ అది ఈరోజు సాధ్యం కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో సాధ్యం కాలేదు. అయితే ఆ విధంగా నేనైతే సాటిస్ఫైడ్, ఎందుకంటే అందరూ మనలాంటి నీతి నిజాయితీతో కట్టుబడి ఉంటారని అనుకోలేం, ఏ ఒక్కరు తప్పు చేసినా అది పార్టీ మీదకి వెళ్తుంది. ఇప్పుడు జన్మభూమి కమిటీలు, నేను కూడా జన్మభూమి మండల జన్మభూమి కమిటీగా టీడీపీలో ఉన్నాను నేను. అయితే ఏంటి, వాళ్ళు 8 మెంబర్స్ కమిటీ, 8 మెంబర్స్లో 5 మెంబర్స్ సంతకాలు పెట్టేస్తే అది పాస్ అయిపోయేది, మంచైనా చెడైనా ఓకే, ఏదైనా అది పాస్ అయిపోయేది. మరి చెడుకు నేను సంతకం పెట్టేవాడిని కాను కాబట్టి నా దగ్గరకు రా. అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయండి? చాలా, హౌసింగ్లో కానీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఈ ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఇవన్నిటిలో కూడా తీర్మానము, మరి మన దగ్గరికి వచ్చి ఒక్కొక్క ఊరికే ఎక్కువ కావాలని వాళ్ళు దౌర్జన్యం పద్ధతిలో ఉండేవారు, దానికి మనం అక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు, వాళ్ళు మన సిగ్నేచర్ని అవాయిడ్ చేసేసేవాళ్ళు, అలాంటివి చాలా ఉన్నాయి.
మిగతా ఐదుగురితో సంతకాలు పెట్టించేసి వాళ్ళు తీర్మానం పాస్ చేసేవాళ్ళు. అలాగే జరిగాయి. అలాగ మరి జన్మభూమి కమిటీలో మనం చూసాం, అప్పుడు మా పంచాయతీలో కూడా చూసాం. పెన్షన్ వస్తే ఆ బుక్ ఉంచేయడం, 3 మాసాలు పెన్షన్ వాళ్ళకి పేమెంట్ రూపంలో వాళ్ళకి ఇస్తే నా బుక్ రిలీజ్ చేసేవారు. అలాగే చాలా చూసాం మనం. ఒక రేషన్ కార్డుకి అప్లై చేస్తే దానికి ఒక ఇంత డబ్బులని, ప్రతీ నెల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ప్రతి పెన్షన్ దారి దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు అలాగా వాళ్ళు కలెక్షన్ చేసేవారు. మనం ఎప్పుడు మనం అలాంటి ఆశపడేవాళ్ళం కాదు. తర్వాతను మనం వద్దన్నా వాళ్ళు ఆపేవారు కాదు. అటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉండేది. ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే చాలా బ్రహ్మాండం అండి. సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. సరే, వాళ్ళకు గౌరవ వేతనం 5,000 రూపాయలు ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికి కూడా నిజాయితీగా డ్యూటీకి పిలిస్తే, అంటే ఇప్పుడు ఎలాగ ఫోర్స్ ఎలాగైతే సిద్ధంగా ఉంటారో అలాగా సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్లకి వెళ్ళి పిలుపునివ్వగానే వాళ్ళు వచ్చి వాళ్ళ డాటా, రకరకాల డాటాలు సబ్మిట్ చేయడం కానీ, పింఛన్లు అయితే ఎంత ఎక్సలెంట్ స్కీమ్ అండి. ఉదయం ఏవుకునే ఇంటికి తీసుకొని వెళ్ళి అమ్మ మీ ఇంటికి పింఛన్ వచ్చింది అనేసి అంటే ఒక పేద కుటుంబం ఎంత థ్రిల్గా అది ఫీల్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఏరియాలో చూసాం ఏ వాలంటీర్ కూడా రూపాయి లంచం తీసుకునే పరిస్థితికి వచ్చాడు, అంత దిగజారిపోయాడని ఇంతవరకు మా నోటీస్కి రాలేదు సార్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే 100%. సరే, మాకు ప్రయారిటీ లేకపోయినా మేము అనుకునే ఎజెండా ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి. అది వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా సంపూర్ణంగా, సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంపూర్ణంగా జరుగుతుంది. మాకు పవర్స్ లేకపోయినా ఇబ్బంది లేదు, ప్రజలకి అనుకున్నది జరుగుతుంది కాబట్టి హ్యాపీగా ఉన్నాం. కానీ అంటే వాలంటీర్ వ్యవస్థని అంత ప్రయారిటీ ఇచ్చిన ప్రభుత్వం కార్యకర్తల్ని విడిచిపెట్టేసింది అన్నటువంటి ఒక మాట కూడా బలంగా ఉంది వైసీపీలో. రేపు ఎలక్షన్ అది ఇబ్బంది అవుదా అండి?